పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి. 9666531139. అందరికీ నమస్కారం. జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం మన నియోజకవర్గంలో 81% వరకు పూర్తి చేసుకుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1,45,00,000 ఇళ్ళు విజిట్ చేయడం జరిగింది. 1,10,00,000 వరకు మిస్డ్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంటే దీనికి పనిచేసిన గృహ సారథులు అయితే కావచ్చు, ఈ ఆర్మీ అంతా జగనన్నకి 7,00,000 మంది జగనన్న కోసం పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని మిస్డ్ కాల్స్ కానీ ఇంత పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకోవడము అంటే ఒక పార్టీ కోసం కానీ ఒక నాయకుడు ముఖ్యమంత్రి ఎలా పాలిస్తున్నారు అని ఒక నాయకుడి మీద నమ్మకంతో ఇంతమంది ప్రజలు రెస్పాండ్ అవ్వడము అనేది ఇంతవరకు అంటే ఇట్లాంటి క్యాంపెయిన్ కూడా ఎప్పుడు జరిగింది లేదు. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఈ క్యాంపెయిన్ జరిగింది లేదు. ఇంత ఓపెన్గా కూడా ఇన్ని కోట్ల హౌసెస్ మేము విజిట్ చేశాము, 1,00,000 మంది విజిట్ చేశాము, 1,00,000 మంది 1,10,00,000 మంది మనకి రెస్పాండ్ అయ్యారు, అంటే మిస్డ్ కాల్ ఇచ్చారు, అండ్ వాళ్ళందరూ కూడా మెసేజ్ కూడా విన్నారు. ఇవన్నీ అంటే పాజిటివ్, ఇలాంటి ఒక పాజిటివ్ వేవ్ అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా జరిగింది లేదు. అండ్ మన జగనన్నే మన భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా మన దగ్గర ఇక్కడ ఉంది, ప్రజా మద్దతు పుస్తకం అని. సో ఇవన్నీ కూడా అంటే ప్రజా మద్దతు ఎలా ఉంది జగనన్నకు అనేది కూడా మొత్తం క్లియర్గా మన దగ్గర విత్ ఎవిడెన్సెస్ డేటా మొత్తం మన దగ్గర ఉంది. జగనన్న ఏవైతే నవరత్నాలు ప్రకటించారో అవన్నీ కూడా అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకు అందడము, వాళ్ళ డోర్ స్టెప్కి అన్ని అందించడం అనేది నిజంగా పబ్లిక్ చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మొన్ననే జగనన్న మన సింగనమల నియోజకవర్గానికి కూడా రావడం జరిగింది. మరి ఆ ప్రతి ఒక్కళ్ళు చూసుంటారు ఎంత పెద్ద ఎత్తున ప్రజలు జగనన్నను చూడడానికి వచ్చారో. మరి అంత గొప్ప నాయకుడు, మాకు ఇంత సాయం చేసిన నాయకుడు వచ్చాడనగానే వాళ్ళు ఎంతో ప్రేమతో జగనన్నను చూడడానికి అంతమంది పబ్లిక్ వచ్చారు. అండ్ దానికోసం మన నాయకులు కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన సింగనమల నియోజకవర్గంలో అందరూ కూడా చాలా బాగా పనిచేసి జగనన్న వస్తున్నారని అందరికీ తెలియజేయడంతో వాళ్ళందరూ కూడా ఇష్టంగా ఇంతమంది ప్రజలు వచ్చి జగనన్నను చూడడానికి వచ్చి ఇంకా వాళ్ళకి ఏమన్నా చెప్పాలనిపించినవన్నీ కూడా చెప్పడం జరిగింది. మన అందరి లీడర్లతో కూడా జగనన్న 2 గంటల పాటు ఏమేమి కావాలి, ఇంకా ఏమైనా చేయాలా అని అడిగి మరి తెలుసుకొని కూడా చేస్తున్నారు. అలాగే వరాల జల్లులు కురిపించినట్టు జగనన్న వస్తాని మన సింగనమల నియోజకవర్గానికి ఆల్రెడీ 7 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న సింగనమల చెరువు లోకలైజ్ చేయడం కూడా జరిగిపోయినప్పటికీ ఇంకా కూడా మనకి డెవలప్మెంట్కి కావాల్సిన ఇంకా కూడా ఏమైనా చేయాలన్న ఉద్దేశంతో మనం అడిగినవన్నీ ఒక్కటి కూడా కాదనకుండా దాదాపు 500 కోట్ల పైచిలకు ఏవైతే ప్రాజెక్ట్స్ అవన్నీ చేపడతామని చెప్పారో అవన్నీ కూడా జగనన్న ప్రామిస్ చేసి వెళ్ళడం కూడా జరిగింది. మరి ఇంత పాజిటివ్గా మన సింగనమల నియోజకవర్గం అభివృద్ధికి బాటలేస్తూ ఉంది, ప్రజలందరూ కూడా కళ్ళారా చూస్తూ ఉన్నారు. మనం వచ్చిన తర్వాత వేసిన రోడ్స్ కానీ కాలువలు కానీ ఇంకా కూడా అంటే ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఒకరోజుతో ఎండ్ అయ్యేది కాదు, ఇంకా కూడా చాలా చేయాల్సి ఉంది. అవన్నీ కూడా నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనం సచివాలయాలే కావచ్చు, ఆర్బీకే సెంటర్స్ కావచ్చు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు, ఇవన్నీ అంటే వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీస్ కావచ్చు, ఇప్పుడు ఈ టర్మ్లో ఇవన్నీ కూడా బిల్డ్ చేసుకున్నాము. అండ్ చాలా వరకు కొన్ని రోడ్స్ కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ అన్నీ వేయగలిగాము. నెక్స్ట్ టర్మ్ ఇంకా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టుబడి పెట్టాల్సింది లేదు కాబట్టి నెక్స్ట్ టర్మ్ ఇంకా కూడా పెద్ద ఎత్తున కాలువలకి ఇంకా కూడా రోడ్స్ ఏమన్నా ఉంటే అవి వాటికి కూడా మళ్ళీ జేజేఎం కింద ఇంటింటికి కుళాయికి కూడా నెక్స్ట్ టర్మ్ అంతా దాని మీద డబ్బులు పెడతాము. అండ్ మనకు అనుకోకుండా కోవిడ్ రావడం వల్ల 2.5 ఇయర్స్ కేవలం కోవిడ్ మీదే ఇన్వెస్ట్మెంట్ అంటే
ఫస్ట్ మనం బతికుంటే చాలు, ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి హెల్త్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది ప్రభుత్వం. సో నెక్స్ట్ టర్మ్లో ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి నెక్స్ట్ టర్మ్ ఇంకా కూడా బాగా డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. సో ప్రజలు కూడా జగనన్నని బిలీవ్ చేస్తారు కాబట్టి మళ్ళీ కూడా వన్స్ అగైన్ జగనన్నే అన్న ఉద్దేశంతో ఈరోజు జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమంలో ఇంత పెద్ద రెస్పాన్స్, అంటే మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత పెద్ద రెస్పాన్స్ అనేది వచ్చింది. అండ్ ఇంత పెద్ద క్యాంపెయిన్ జరిగింది, ఇంతమంది ప్రజలు మద్దతు ఇవ్వడం, అంటే ఒక నాయకుడిని ఇంతమంది ప్రజలు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఇంత మద్దతు ఇవ్వడం అనేది ముందెప్పుడు కూడా జరగలేదు. మరి జగనన్న ఏదైనా కానీ హిస్టరీ క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి ఆ హిస్టరీ క్రియేట్ చేసిన జగనన్నకి, అలాగే ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఒక గౌరవం నిలిపే విధంగా ఈరోజు ఉంచినందుకు జగనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.